కట్టుకుంటారు. మా వాసుభవన బాగా మంచివాడు కదా, మంచివాడా? చాలా గట్టిగా చెప్పట్లేదా? పట్టుబట్టి దీని లేఅవుట్ ఉంది, పక్కనే ఎప్పుడో అన్ని సౌకర్యాలు కూడా జగనన్న కల్పిస్తున్నాడు. దీన్ని ఆనుకొని పాత లేఅవుట్ ఉంది, ఆ పాత లేఅవుట్కి ఏం జరగట్లేదని చెప్పి స్వయంగా చూతురు గారిని రండి అని చెప్పి తీసుకొచ్చాడు. చూసిన తర్వాత అవగాహన అయింది. అవగాహన అయిన తర్వాత మన హౌసింగ్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన అజయ్ జైన్ గారు, మన కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మన ఎండి లక్ష్మీశ్వర గారు, అందరూ కూడా అవగాహన చేసుకొని కొత్త లేఅవుట్కి ఏ విధంగా అయితే కరెంటు, మంచినీళ్లు, రోడ్లు కూడా వేస్తూ ఉన్నారో పాత లేఅవుట్ కూడా అదే విధంగా వేయటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఇందాక కారులో వచ్చేటప్పుడే చెప్పాడు, ఇటు వంతునేస్తే బాగుంటుందన్న, చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టర్మ్ అయినా సరే మనం ఎట్లకు అక్కడ గెలిచేది జగనన్న, ఇక్కడ గెలిచేది వాసన్న, అంతేనా? మళ్ళీ ఆ బ్రిడ్జ్ చేసుకుందాం, తప్పనిసరిగా అది కూడా చేసుకుందాం. మీ అందరు కూడా తెలుసు భీమడోలు పక్కన మన భీమడోలు, అంతే ఆ ఊరు ఏర్పడాలంటే నాకు తెలిసి భీమడోలు చరిత్ర 100 సంవత్సరాలు ఉంటుందా? 150 సంవత్సరాల నుంచి భీమడోలు అప్పటి నుంచి వస్తే అట్టయింది, అవునా కదా? జగనన్న ఇప్పుడు స్టార్ట్ చేసి మనం ఎన్ని సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లోనే ఇట్లా తయారైంది ఏది, మన కొత్త భీమడు, అవునా కదా? ఇంకొక 2 సంవత్సరాలు పోతే మొత్తం కూడా బిల్డింగ్లు వచ్చేస్తాయా, రోడ్లు వచ్చేస్తాయా, మంచినీళ్ళు అందరూ కూడా ఇంటింటికి ఇచ్చేస్తావా, కరెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసావా? భీమడోలు పాత భీమడోలేమో 100-150 సంవత్సరాలు అయింది మనం చూసి. మన కొత్తగా జగనన్న నిర్మాణం చేసే మన కాలనీ ఏమో 4 సంవత్సరాల్లోనే సుందర వందరంగా బ్రహ్మాండంగా మీకు తీర్చిదిద్దబడుతుందని చెప్పేసి మీ అందరూ కూడా మాట ఇస్తా ఉన్నాం. ఒక మంచి ఆలోచనతో ఏదో ఒక ఇల్లు కట్టాలి, ఎక్కడో ఇల్లు కట్టేసేస్తే సరిపోదా, కాలనీల నిర్మాణం జరుగుతూ ఉంది, రేపు రాబోయే రోజులు ఒక ఊరు అయిపోద్ది. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఒక పక్కన మీకు అమ్మఒడిస్తూనే, ఒక పక్కన ఆసరా డబ్బులు బటన్ నొక్కి ఇస్తూనే, ఒక పక్కన చేయూత డబ్బులు ఇస్తూనే, ఒక పక్క కాపు నేస్తం ఇస్తూనే, నెల నెల పెన్షన్ ఇంటికి పంపిస్తూనే, ఇళ్ల స్థలాలు కొని ఇల్లు కట్టిస్తూనే ఇన్ని మంచి పనులు చేసే మనసున్న మన ముఖ్యమంత్రి జగనన్న, అవునా కదా? అందరూ కూడా అర్థం చేసుకోండి, ఇంతకుముందు 2019లో జగనన్న ఎన్ని చేస్తానన్నప్పుడు కొంతమంది నమ్ముంటారు, ఆ చంద్రబాబు నాయుడు లాగా మోసం చేస్తాడు అనుకుని ఉంటారు, అవునా కదా? చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు, అట్లా పార్టీ చోట్ల మతం చోట్ల ఏమి చోట్ల, అవునా కదా? పేదవాళ్ళ కదా, నా అమ్మ, నా అక్క, చిన్న చెల్లెమ్మ, నా పెద్దమ్మ, నా పిన్నమ్మ అని ఇంతగా అభిమానంగా సంబోధించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారు? అసలు ఉంటారా? ఎవరు లేరు. ఆలోచన చేసుకోండి, అందరూ కూడా ఒక తాటి మీద ఉండండి. వాసన్న పక్షాన ఉపాల వాసుభవన్న మంచివాడు, నిత్యం ప్రజల్లో ఉంటాడు, గడప గడప తిరుగుతూ ఉంటాడు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంటాడు, నా నియోజకవర్గంలో ఆ పని కావాలి, ఈ పని కావాలని చెప్పేసి పోట్లాడి తీసుకొస్తూ ఉంటాడు. ఇటువంటి మంచి ఎమ్మెల్యే మీకు దొరకటం నిజంగా అదృష్టం. మీకు ఇప్పుడు వచ్చిన పని ఏంటంటే కాలనీ చూసాం, మీకు కావలసిన ప్రతి ఒక్క పని కూడా, వాసన్న అడిగిన ప్రతి పని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండీ గారు, కలెక్టర్ గారు అందరం కూడా మీరు అడిగిన ప్రతి పని కూడా చేసి పెడతామని చెప్పేసి మీ అందరికి కూడా మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికి కూడా నమస్కారం.
సర్పంచ్ తల్లి ఏం చదువుతున్నారమ్మా? జగన్ 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 వాసుబాబు నా